కాదు ఆ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ గారు పనిచేసినరు 10 సంవత్సరాలు కేంద్రంలో ప్రభుత్వం ఉన్న ఏ మంత్రి పదవి ప్రధానమంత్రితో సహా పదవులను త్యాగం చేసిన నాయకుడు రాహుల్ గాంధీ దేశ సమగ్రతకు భంగం కలిగిస్తున్న భారతీయ జనతా పార్టీ విచ్ఛిన్నకర రాజకీయాలను ప్రజల ముందు పెట్టడానికి ప్రజలందర్ని కూడగట్టడానికి 150 రోజులు 4000 కిలోమీటర్లు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రాణాలను సైతం లెక్క చేయకుంటా మండు టెండల్లో మంచు కొండల్లో వానలు తడుస్తూ గొప్ప త్యాగానికి పాల్పడి ఈ దేశాన్ని కాపాడడం కోసం తన సర్వం త్యాగం చేయడానికి ముందుకొచ్చిన నాయకుడు రాహుల్ గాంధీ గారు అంటే మీలాక ప్రజల్ని మోసం చేసి ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని ఆస్తులు సంపాదించుకొని టీవీలు పేపర్లు పెట్టుకొని వేల కోట్ల రూపాయలు వందల ఎకరాల ఫామ్ హౌసులు సంపాదించుకొని కుటుంబం మొత్తం పదవులను అనుభవించి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి విధ్వంసం చేసి చెరుకు తోటలల్లా అడవి పందులు పడి తిన్నదే కాకుండా చేసిన విధ్వంసం లాక మీ కుటుంబమంతా తెలంగాణను విధ్వంసం చేసిన కుటుంబం లాంటి కుటుంబం కాదు కాబట్టి రాహుల్ గాంధీ గారికి తెలంగాణలో రావడానికి అర్హత లేదా అని నేను అడుగుతున్నా రాహుల్ గాంధీ గారి కంటే ఈ దేశంలో ఇంకెవరికైనా ఈ తెలంగాణలో పర్యటించే అర్హత ఉందా పదవులను త్యాగం చేసి ప్రాణాలను త్యాగం చేసి ఇచ్చిన మాట కోసము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చేసిన గొప్ప త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారికి ఒకవేళ తెలంగాణలో పర్యటించే అర్హత లేదు అని అంటే మరి మీరు అంటగాగుతున్న నరేంద్ర మోడీ గారికి ఉందా తెలంగాణలో పర్యటించే హక్కు మీలాక దోపిడీకి పాల్పడలేదు కాబట్టి రాహుల్ గాంధీ గారికి అర్హత లేదా ఏ రకంగా మీరు రాహుల్ గాంధీ గారి అర్హత గురించి మాట్లాడతారు అసలు మీకున్న అర్హత ఏంది ఒకడు పిట్టల దొర ఒక ట్విట్టర్ పిట్ట ఇంకొకడు సారాలో సోడా పోసే సారాయి మంత్రి భూమికి 3 అడుగులు ఉన్నోడల్లా రాహుల్ గాంధీ గారిని నీకేం అర్హత ఉందని అడుగుతున్నారు అసలు నువ్వు ఎంత పొడుగున్నావు ఎప్పుడైనా టేపు పెట్టి కొలిచి చూసుకున్నావా మంత్రి గారు మీరా రాహుల్ గాంధీ గారి అర్హత గురించి మాట్లాడడానికే కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా రాహుల్ గాంధీ గారి తెలంగాణ పర్యటనకు అర్హత ఉందా లేదా అన్న ప్రశ్న అసలు లేవనెత్తుతాడా లేవనెత్తితే వాళ్ళను మడించి అనాలనా కంచర గాడిద అనాలనా నాకైతే అర్థం గాలే అదే విధంగా పేదలకు అత్యంత నిరుపేదలను ఆదుకోవడమే కాంగ్రెస్ లక్ష్యం రాజ్యాంగం రచించినప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చైర్మన్గా నియమించి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించి ఓబీసీలకు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల రిజర్వేషన్లు ఇచ్చి చట్టసభలలో కూడా మహిళలకు రిజర్వేషన్లు ఉండాలని మహిళా బిల్లును తీసుకొచ్చి స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చి 21 సంవత్సరాలు ఉన్న ఓటు హక్కును 18 సంవత్సరాలకు తగ్గించి యువకులకు హక్కు కల్పించి అన్ని రకాలుగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇదే కాదు 2004 ఎన్నికల కంటే ముందు రైతు రుణమాఫీ విషయంలో కానీ ఇందిరమ్మ విండ్ల విషయంలో కానీ ఉచిత కరెంటు విషయంలో కానీ ఆరోగ్యశ్రీ పథకం విషయంలో కానీ జలయజ్ఞం విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ చెప్పిన దానికంటే చేసింది చాలా ఎక్కువ ఇయాల కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే తప్పిందేందో చెప్పమని నేను టీఆర్ఎస్ నాయకులను సూటిగా అడుగుతున్నా ఉచిత కరెంటు ఇస్తామని చెప్పినాం ఆ రోజు చాలామంది కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలన్నారు ఇచ్చి చూపించినాం ఆనాడు 75 రూపాయలు ఉన్న పెన్షన్ని 200 రూపాయలు చేస్తామని చెప్పినాం